జనసేన పార్టీ తరఫున కొవ్వూరు అభ్యర్థిగా పోటీ చేస్తా కండవల్లి శ్రీకాంత్. రాజమహేంద్రవరం మార్చి 8న జనసేన పార్టీ తరఫున కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కండవల్లి శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి దరఖాస్తు ఫారాన్ని సమర్పించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున పని చేసుకోవాలని పవన్ సూచించినట్లు తెలిపారు. 1984 నుండి డిగ్రీ అభ్యసించిన తాను వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. సమయకాంధ్ర ఉద్యమంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ జేఏసీగా పనిచేస్తున్నప్పుడు తను జేఏసీ అధ్యక్షుడిగా ఉండి సమయకాంధ్ర ఉద్యమం కోసం పోరాటం చేసినట్లు తెలిపారు. జనసేన పార్టీలో సామాజిక స్పృహ ఉన్నట్లు గుర్తించి తాను ఆ పార్టీలో చేరినట్లు, పార్టీ కోసం పనిచేసి కొవ్వూరు సీటును జనసేనకు వచ్చేలా కృషి చేస్తానని వివరించారు. జనసేన పార్టీ తరఫున కొవ్వూరు అభ్యర్థిగా పోటీ చేస్తా కండవల్లి శ్రీకాంత్. రాజమహేంద్రవరం మార్చి 8న జనసేన పార్టీ తరఫున కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కండవల్లి శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి దరఖాస్తు ఫారాన్ని సమర్పించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ తరఫున పని చేసుకోవాలని పవన్ సూచించినట్లు తెలిపారు. 1984 నుండి డిగ్రీ అభ్యసించిన తాను వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. సమయకాంధ్ర ఉద్యమంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ జేఏసీగా పనిచేస్తున్నప్పుడు తను జేఏసీ అధ్యక్షుడిగా ఉండి సమయకాంధ్ర ఉద్యమం కోసం పోరాటం చేసినట్లు తెలిపారు. జనసేన పార్టీలో సామాజిక స్పృహ ఉన్నట్లు గుర్తించి తాను ఆ పార్టీలో చేరినట్లు, పార్టీ కోసం పనిచేసి కొవ్వూరు సీటును జనసేనకు వచ్చేలా కృషి చేస్తానని వివరించారు.